వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మహాత్మా గాంధీ 69వ వర్ధంతి సందర్భంగా స్థానిక 16వ వార్డు సాలిపేటలోని మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళిదాస్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తొలుత కాంగ్రెస్ నాయకుడు కాళిదాస్ వెంకటేశ్వరరావు కుమారుడు అజయ్ పృథ్వీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్కూల్లోని విద్యార్థులందరికీ పుస్తకాలు, పలకలు, పెన్నులు, బలపాలు, చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాళిదాస్ వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు అన్నం పిన్నారావు, హరిదాస్ గౌరీశంకర్, దారా రామకృష్ణ, ఎం సాయి, ఏ కిరణ్, ఏ సాయి, కొణికి గోపి, కిషోర్ రెడ్డి, యశ్వంత్, వినయ్, వెంకటేష్, అక్బర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. సత్యకుమారుడి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సామాజిక కార్యక్రమాన్ని చేస్తూనే ఉన్నారు. హాస్పిటల్లో ఫ్రూట్స్ పంచడం, ఇలా పేదవాళ్ళకి అన్నదానం కార్యక్రమాలు ఇలా చేస్తున్నారు. ఆ సందర్భంగానే ఈనాడు పుట్టినరోజు జరుపుకుంటున్న అజయ్ బాబుకి శుభాకాంక్షలు. శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో విశేష కుంకుమ పూజలు నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం మారిస్పేటలోని శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానంలో 102 మంది ఆర్యవైశ్య కన్యలు సుహాసినుల చేత విశేష కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీమకృతి కృష్ణమూర్తి, పెండెల సుబ్బారావు, గ్రాంధి సేతు మాధవరావు, వరద వెంకట శేషగిరిరావు, టి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం కూడా ఈ రోజున ఈ యొక్క శివాలయంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారు ఆత్మ దినోత్సవం జరిపించున్నాము. మరి ఆ రోజున మన కులదేవత అయినటువంటి అమ్మవారి తోటి 102 గోత్రాల వారు అగ్నిప్రవేశం చేశారు. మరి ఆ 102 గోత్రాల వారితోటి ఈ రోజున మరి ఈ యొక్క ఈ శివాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించుతున్నాము. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఎంపీపీ వెంకటరావు ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 11 గంటలకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో గాంధీ వర్ధంతి సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించినట్లు ఎంపీపీ వెంకటరావు, ఎంపీడీఓ శ్రీనివాసరావు తెలిపారు. మహాత్మా గాంధీ అనేది మన స్వతంత్ర సమరయోధులు. ఆ సమరయోధుల్ని గుర్తించుకునే విధంగా ప్రతి గ్రామం కానివ్వండి, అదేవిధంగా భారతదేశం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని 2 నిమిషాల పాటు మౌనం పాటించేలాగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన సమరయోధుల్ని గుర్తుంచుకునే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందదాయకం. అదేవిధంగా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మండల, గ్రామస్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించినట్లు ఎంపీడీఓ శ్రీనివాసరావు చెప్పారు. ప్రజలందరికీ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రభుత్వం కల్పించిందని, దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాసరావు కోరారు. ఈ కార్యక్రమంలో సిఎస్డిటి మెహర్ కుమార్, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ సమావేశమైన అంశాలు ఏంటంటే, మన జన్మభూమి సందర్భంగా కొన్ని కొత్త పెన్షన్లు మంజూరైనవి, వాటిని ఎలా పంచాలి ఏంటనేది ఒకటి. రెండోది, గ్రామాల్లో పన్ను వసూళ్లు మొదలైనవి, ఆ పన్ను వసూళ్లు చేసే విధానంలో ప్రభుత్వం ఖచ్చితత్వంతో కూడి ఫిబ్రవరి 28 కల్లా పన్ను వసూళ్లు పూర్తి చేయమని చెప్పిందో, దానికి టీములను ఏర్పాటు చేసుకోవడానికి ప్రధానంగా ఇక్కడ పిలవటం జరిగింది వీళ్ళందరినీ. మూడో విషయం ఏంటంటే, గ్రామాల్లో పారిశుద్ధ్యం కానివ్వండి, మరుగుదొడ్ల నిర్మాణం కూడా, ఇది ఒక కోఆర్డినేషన్తో పోతే కానీ పూర్తయ్యే విషయం కాదు. అందుకని కోఆర్డినేషన్ లాగా అన్ని డిపార్ట్మెంట్లను కూర్చోబెట్టి ప్రతి గ్రామానికి ఒక టీం లాగా తయారు చేసి పన్ను వసూళ్లు కానివ్వండి, శానిటేషన్ విషయంలో కానివ్వండి, అందరు కోఆర్డినేషన్తో పనిచేసి చక్కటి రిజల్ట్ తీసుకురావడానికి ఈరోజు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడమైంది. ప్లాటినం జూబ్లీ ఉత్సవాల సందర్భంగా స్థానిక షరాఫ్ బజార్లోని జైన మందిరంలో సోమవారం వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ప్రత్యేకంగా అలంకరించిన మందిరంలో ఉదయం నుంచే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు ప్రారంభించారు. తీర్థంకరులను ప్రత్యేకంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో జైన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Thank you.
గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ ఆశ్రమంలో గాంధీ సంకీర్తన భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాత్మాగాంధీ శాంతి సేవాశ్రమంలో వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గాంధీ సంకీర్తనలు ఆలపించారు. సత్యస్వరూపుడు, ప్రపంచ అహింసామూర్తి, సత్యనిష్టాగరిష్ఠుడు అయినటువంటి మహాత్మా గాంధీ ఆరాధన ఈరోజు గాంధీ ఆశ్రమంలో నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ప్రతి మానవుడు మానవత్వంతో జీవించినప్పుడు మహాత్ముని యొక్క అనుగ్రహం అనుకుంటుంది. హింస లేకుండా అహింసా మార్గంలో శాంతి స్వరాజ్యాన్ని భారతీయులకు అందించినటువంటి మొట్టమొదటి ప్రపంచ అహింసా యోధుడు. అందుకనే ఆయన్ని ప్రపంచ అహింసామూర్తిని ఐక్యరాజ్య సమితి కొలుస్తున్నది. ప్రతి మానవుడు కూడా తనకు వీలైనంత వరకు మంచిని సమాజానికి అందించాలని, అప్పుడు మాత్రమే సమాజంలో మానవత్వం ఉంటుందని. మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రమైన గోవాడలో భద్రతా ఏర్పాట్లపై ఆర్డీఓ జి నరసింహులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 24వ తేదీన మాస శివరాత్రి సందర్భంగా గోవాడలోని బాలత్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో క్వారీ దేవస్థానం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆర్డీఓ జి నరసింహులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ఆర్టీసీ డిపో మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 24వ తారీఖున జరగబోయే మహాశివరాత్రి సందర్భంగా గోవాడ శివాలయం, అట్లాగే క్వారీ దగ్గర ఉన్నటువంటి శివాలయంలో మనకు గొప్ప మన తెనాలి డివిజన్లో ఈ రెండు దేవస్థానాల్లో శివరాత్రి చాలా గొప్పగా జరుగుతుంది. ఈ శివరాత్రి సందర్భంగా మరి వేలాది మంది భక్తులు ఆ రోజు దైవ దర్శనానికి వస్తారు. మరి ఈ సందర్భంగా అందరికీ, వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలుగుకోకుండా అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా వివిధ శాఖలు, దేవస్థానం వారు కాకుండా పోలీసు కానీ, రెవెన్యూ కానీ, పంచాయతీ వాళ్ళు కానీ, త్రాగునీటి సరఫరా, రోడ్లు మరమ్మతులు, ఆర్టీసీ, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, ఇవన్నీ కూడా ఈ శాఖలకు సంబంధించిన విద్యుత్ శాఖ, ఈ శాఖలకు సంబంధించినటువంటి అందరినీ ఇక్కడికి మీటింగ్ పెట్టడం జరిగింది అందరితోనూ. మరి ఈ మీటింగ్లో అన్ని విషయాలు చర్చించడం జరిగింది. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం 9వ వార్డులో ఆ పార్టీ కన్వీనర్ అన్నాపతి శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. గడప గడపకు తిరుగుతూ ప్రజా బ్యాలెట్ పత్రాలను పంపిణీ చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హామీలను అమలు చేయకుండా టీడీపీ ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేసిందని, అభివృద్ది పేరుతో అవినీతిని ప్రోత్సహిస్తూ చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని అన్నాపతి శివకుమార్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తట్టుకుని అశోక్ యాదవ్, గుర్రం వెంకటేష్, టి సంజీవ్ రెడ్డి, షేక్ దుబాయ్ బాబు, షేక్ సాధిక్, తోట రామకృష్ణ, అఖిదాస్ కిరణ్ కుమార్, సయ్యద్ గ్యాస్ సుబాని, గోల్డ్ సుబాని తదితరులు పాల్గొన్నారు. గడప గడపకి వైఎస్ఆర్ దీంతో భాగంగా 9వ వార్డులో 3వ రోజు గడప గడపకి తిరుగుతూ ఉన్నాం. చూసే ఈ వార్డులో చాలామంది ప్రజలు మున్సిపాలిటీ స్కావెంజర్స్ ఎక్కడా కూడా కాలువల్ని శుభ్రం చేయటం లేదని చెప్పి, దయచేసి
కాలువలను శుభ్రం చేపిండాయా అని చెప్పి ప్రజలు అడగటం జరుగుతూ ఉంది. గడప గడప ప్రోగ్రాం ద్వారా వైఎస్ఆర్సిపి తెనాలి మున్సిపాలిటీకి సంబంధించి ప్రతి గడపని టచ్ చేస్తా, తెలుగుదేశం పార్టీ ఎంత బాధ్యతారహితంగా పరిపాలన చేస్తుంది, అలాగే ప్రజల సొమ్ముని ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో కూడా ఈ ప్రోగ్రాం ద్వారా బయటకు తీస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.